ಬಲವರ್ಧನ ಆಕರ್ಷ ಆಕರ್ಷ నీ పుణ్యగర్భాన జన్మించిన ధన్యజీవినం. కుమార ఈ దుష్టుడు లక్ష్మీ భాండారం కోసం మమ్మల్ని బంధించాడు. అవును బాబు, ఆ సంపదనంతా అతనికే ఇవ్వు, లేకపోతే నిన్ను కూడా మాకు దక్కనివ్వడు. గురుదేవ, అల్పమైన ఈ సంపద కోసం అమాయకులైన నా తల్లిదండ్రులను హింసిస్తారా? నన్ను అడిగితే నేను ఇవ్వనా? ఆ లక్ష్మీదేవి కరుణా కటాక్షం వల్ల కోటి సువర్ణ భాండారాలు గైకొనగల శక్తి నాకు లభించింది. స్వీకరించండి గురుదేవ, ఆనందంగా స్వీకరించండి. ఫలారే ఫలవర్ధన ఫల, ఉత్తమ శిష్యుడు అని పెంచుకుంటు. హేమమాలిని భాండారము లభించినదే. చక్కదనాలు చుక్క పక్కన లేకున్నచో ఐశ్వర్య మొదలైన ఆనందమేమున్నదే. నాతో రావే శిష్యుడి ప్రేయసి మీకు పుత్రికతో సమానం. ఇది మహాపచారం, దయచేసి ఆమెను ఆశించక. పుత్రిక గురుదేవుని అభిమతమును కట్టు చెప్పుట ఉత్తమ శిష్యత్వము కాదు పులవర్ధన. అధర్మాన్ని నిరోధించలేని చదువుకు సార్థకత లేదు గురుదేవ. పులవర్ధన, గురుదేవ మరొకసారి మనవి చేస్తున్నాను, ఆ సంపదతో సంతృప్తి చెందండి. గురుద్రోహి, మరణ శక్తిని ప్రయోగించుడు, జాగ్రత్త. మీ శిష్యుడనైన నేను మీ శక్తిని ఎదిరించలేకపోతాను, అయినా అంతవరకు రానియవద్దని అర్థిస్తున్నాను. అంతటి వాడవైతివా? గురుదేవులను ఎదిరించే ఘోర పాపానికి నన్ను ప్రోత్సహించకండి. ఎదిరించి చూడరా ఏమవుతావు. ఎదిరించలేక కాదు, విద్యా వినయ సంపదలు సంగిన గురుదేవులని, పెంచి పోషించిన పూజ్యులని ఇంతవరకు కాలయాపన చేశాను. మీరిచ్చిన విద్యను మీరే హరించి నన్ను విద్యావిహీనుని చేసిన మీ దోషాన్ని గణించండి అని ఇప్పుడు మీకై మీరే పోరు కోరుతూ ఉంటే మీ కోరిక తీర్చకుండానూ ఉండలేదు. కానీ ఓం త్రిశక్తి అయిన మహా ఇంతటి వారు వైద్యం గురుదేవులన్న ధర్మబుద్ధితో కుదురుతున్నా.
ఇప్పటికైనా మంచిగా బ్రతికి మా గురుదేవులన్న ఘనత దక్కించుకో. సంజీవి, ఈ దుష్టుని ఎలానే విడువరాదు. లోక కంటకుడైన వీణిని క్షమించడం మహాపాపం. ప్రచండ, నేటి నుండి కోరలు ఊడిన పాము అయి ఆహారమేలే కరణ్యాలలో అతి నికృష్టంగా జీవించు.